శ్రీగురుభ్యో నమః శుభమ్యాతు. వృషభరాశి వారికి, వృషభరాశిలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారికి అష్టమశని ప్రభావంతో అష్టంలో కుజుడు కూడా ఉండడము, వాళ్ళిద్దరు కలిసి ఉండడం గత నెల రోజులు, దీనివల్ల అష్ట కష్టాలు పడ్డము, మనోవేదన పొందడము, మానసిక ఒత్తిడం అది బాగా కనిపించింది. కాబట్టి దాని నుండి అధిగమించి కుజుడు ఒక్కసారి మారేసరికి కుజుడు భాగ్యంలోకి వెళ్ళడం, ప్రత్యేకించి వృషభ రాశిలో మృగశరాయ నక్షత్రం వారికి ఒక యోగంగా కనిపిస్తుంది. అద్భుతమైన యోగంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వృషభ రాశి వారు మూడో ఇంట్లో రాహు ఉండడం, అదేవిధంగా ఆరో ఇంట్లో గురుడు ఉండడం, ఇవి రెండు కూడా విశేషమైన స్థితిగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. గురుడు ఆరో ఇంట్లో ఉండడం అంటే అష్టమాధిపతి సస్థానం పొందడం రాజయోగం కాబట్టి గురువు వల్ల జ్ఞానము, విజ్ఞానము, ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి వృషభరాశి వారు మరి ప్రత్యేకంగా కనిపిస్తుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. భాగ్యంలో కుజుడు వచ్చి ఉచ్చస్థితిలో ఉన్నాడే కాబట్టి తల్లిదండ్రులు అంటే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో, ఏ వ్యక్తి యొక్క వృషభరాశి ఉందో వాళ్ళ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం కుదుడు పడే అవకాశం కనిపిస్తుంది. తండ్రి నుండి రావాల్సిన ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వంశ పారంపర్యంగా రావాల్సిన స్థిరాస్తుల్లో జరిగే ఇబ్బందుల నుండి బయటపడి కోర్టు వ్యవహారంలో బయటపడి సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇవి కాకుండా ప్రత్యేకించి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, స్క్రాప్ బిజినెస్ చేసేవారికి, అదేవిధంగా పెట్రోల్ బంక్స్, ఆయిల్స్ ఇటువంటి వ్యాపార వ్యవహారం చేసేవారికి సత్ఫలితాలు రావడమే కాకుండా ఒక రూపాయి ఆదాయం అద్భుతమైన లాభాలతో ముందుకెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. ఈ వృషభాశ్వాజు శనీశ్వరుకు సంబంధించిన తైలాభిషేకం చేస్తూ అభిషేకాన్ని చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ 45 రోజులు సత్ఫలితాలు వచ్చే అవకాశం. ఏదైనప్పటికీ వీరికి అష్టమశని యొక్క ప్రభావం కుజుడుతో కలిసి ఉండడం వల్ల ధనురాశిలో పడిన పీడన నుండి బయటపడి మార్గం సులువుగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రేపు మే 2వ తారీఖు నుండి చక్కటి ఫలితాలు కలుగుతాయి. నెలంతా అద్భుతంగా ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. శుభం యాదవ్.